ప్రైజ్ ద లార్డ్. సృష్టికర్త సజీవ స్వరం అనే కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ప్రియ దేవుని బిడ్డలారా, బాగున్నారా? మీ అందరూ సంతోషంగా ఉన్నారని నమ్ముచున్నాను. మీ అందరి సంతోషాన్ని మాకు తెలియపరుస్తున్నారు. చాలామంది ఫోన్ కాల్స్ ద్వారా ఈ యొక్క వర్తమానాలు మాకు ఎంతో ఆధ్యాత్మికంగా దీవెనకరంగా ఉన్నాయని చెబుతున్నారు. మీరు చెబుతున్న మాటలను బట్టి మేము ఎంతగానో ప్రభువుని అంత సంతోషిస్తున్నాం, ప్రభువుని మహిమపరుచుతున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ కార్యక్రమానికి మీ వంతుగా మీ సహాయ సహకారాలు అందిస్తున్నారు. అందరి బట్టి కూడా మీకు నా హృదయపూర్వక వందనాలు. ఈ దినమున మీ మధ్యకి ఒక చక్కని అంశంతో మీ ముందుకు వచ్చాను. ప్రభువుకు మహిమ కలుగునుగాక. ఎందుకంటే దేవుని యొద్ద మనకి ఏమి దొరుకుతాయి? ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అంటే ఈరోజు ఇస్తున్న అంశం ఏంటంటే దేవుని యొద్ద ఏమి దొరుకును, ప్రభువుకు మహిమ కలుగును గాక. మనుషులంగా మనం ఈ లోకంలో అనుకుంటాం, పలాన దగ్గరికి వెళితే మనకి ఏం దొరికిద్దో, లేకపోతే నా అవసరతలు ఇప్పుడు ఎవరి దగ్గరికి వెళితే ఏది దొరుకుతాయని ఎదురు చూస్తూ ఉంటాం. అయితే క్రైస్తవ బిడ్డలారా, దేవుని దగ్గరికి వస్తే దేవుడు నీకు ఇవ్వలేదంటే ఏదీ లేదు. ఆయన సమస్తము ఆయనకు సాధ్యం, ప్రభువుకు మహిమ కలుగును గాక. చూద్దాం దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి మత్తయి సువార్త 11:28 యేసు ప్రభు వారు స్వయంగా చెప్పుచున్న మాటలు చూడండి. ఇక్కడ ఏమనుంది? ప్రయాసపడి భారం మోయిచున్న సమస్త జనులారా నా యద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలగజేతును. సాత్వికుడను, దీన మనస్సు గలవాడను కనుక నా యద్ద నేర్చుకునుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. ప్రార్థన. ప్రభువా, ఈ వాక్యం ద్వారా మాతో మాట్లాడమని, ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి. వాక్యం అయిన దేవా, ప్రజలు వాక్యం కొరకు వేచి ఉన్నారు. మీరు ఏం మాట్లాడతారో ఎదురు చూస్తున్నారు. ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. హల్లెలూయా. ప్రియమైనటువంటి క్రైస్తవ బిడ్డలారా, మనుషులంగా మనం ఏమనుకుంటామంటే, మనం కొంచెం ఉన్నతమైన స్థానం ఉన్న వ్యక్తులను చూసి వీరి దగ్గర ఏదైనా దొరికిద్దేమో, వీరు మనకి ఏదైనా ఇస్తారేమో, వీరు మనకి ఏదైనా సహాయపడతారేమో అనుకుంటాం. ఎందుకంటే ఏ మనుషుని చూసి మోసపోవద్దు. మనుషులు ఎవరైనా సరే మనమేమిస్తాం చూస్తారు, కానీ మనకు సహాయపడాలనేది తక్కువ. అయితే దేవుని దగ్గర మాత్రమే మనము మొరపెట్టాలా, కన్నీరు విడవాలా, దేవుని అడగాల. ఒకవేళ మనం మనుషులను అడిగితే తేలిగ్గా మనల్ని చులకనగా చూస్తుంటారు. మన అవసరతలు, మన సమస్యలు, మనకి ఏదున్నా దేవునికి చెప్పుకోవాలి. అందుకే ప్రభు వారు స్వయంగా ఏమంటున్నారంటే, ప్రయాసపడి భారం మోయిచున్న సమస్త జనులారా నా యద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతను అంటున్నాడు. నేను దీన మనస్సు గలవాడను గనుక. ఏమంటున్నారు ఇక్కడ? నా యద్ద ఏం దొరుకుతుంది అన్నాడు? విశ్రాంతి. నీ జీవితంలో ఏదైతే వేదనతో, దుఃఖముతో, బాధతో కృంగిపోతున్నావు, ఈరోజు ప్రభువే మాట్లాడుతున్నాడు స్వయంగా, నా యద్దకు వస్తే మీకు విశ్రాంతిని ఇస్తానంటున్నాడు. చాలామంది అంటారు, కొంతమంది స్త్రీలు అంటారు, ఇక నాకు విశ్రాంతే దొరకదు, ఎందుకంటే ఎప్పుడు చూస్తే నా పని 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 పని, ఇక నేను చనిపోతే తప్ప నాకు ఇక్కడ విశ్రాంతి ఉండదు అనుకునేవాళ్ళు కొంతమంది. క్రైస్తవ బిడ్డలారా, ఈరోజు ప్రభు స్వయంగా నీతో మాట్లాడితే ఏంటంటే, నా యద్దకు వస్తే నీకు విశ్రాంతిని ఇస్తా. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. ఆయన నీ జీవితంలో విశ్రాంతి కలుగు చేస్తాడు. దేని నుండి? సమస్యల నుండి, శోధన నుండి, మరి దుఃఖము నుండి, బాధ నుండి. ప్రయాసపడి భారం మోయిచున్న సమస్త జనులారా, ఏ ప్రయాస? ఈరోజు నీకు అనేక రకాల ప్రయాస నేను వెంటాడుతున్నాయా? ఆర్థికంగా ప్రయాసపడుతున్నావు, ఈ కుటుంబ భారముతో ఎలాగా ఈ కుటుంబాన్ని ఎలా నడపాలని, ఎందుకంటే రకరకాల భారాలు ఎదుర్కొంటూ ఉన్నారు ప్రజలు ఈరోజు. ప్రియ దేవుని బిడ్డలారా, కొంతమంది ఈ పిల్లల కొరకు ప్రయాస, ఈ పిల్లల్ని పెంచాలా, పిల్లల్ని పెద్ద చేయాలా, పిల్లల్ని గొప్పవారికి చేయాలని ప్రయాస. అయితే ఎన్నో రకాల ప్రయాసలు నేను వెంటాడుతూ ఉన్నాయి కదా. అయితే దేవుడు అంటున్నాడు, ప్రభు చెప్తున్నది ఏంటంటే, నా యద్దకు వస్తే నీకు విశ్రాంతిని ఇస్తా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎక్కడికో కాదు. కొంతమంది చూడండి, ఆ మనిషి దగ్గరికి వెళ్తే, ఈ మనిషి దగ్గరికి వెళ్తే ఎలాగైనా మనకు సహాయం వస్తుంది అనుకుంటున్నారు. ఒకసారి ఏం జరిగిందంటే, అపోస్తుల కార్యములు 3:3 శృంగారమును దేవాలయం వద్ద ఒక భిక్షగాడువు ఏం చూస్తున్నారంటే, చూడండి అక్కడ పేతురు యోహాను ఆ యొక్క దేవాలయం వద్దకు వచ్చిన
అన్నప్పుడు ఇక్కడ గమనించినట్లయితే ఒక భిక్షగాడు ఏమంటున్నాడంటే, వారిని చూస్తే లేకే వారు చక్కగా దైవ సేవకులు చూస్తానికి ఎలా ఉంటారు, తెల్లని వస్త్రాలతో లేకపోతే షూట్తో. కొంతమంది అలాగా ఎప్పుడు మంచి హుందాగా కనబడతారు కదా, వీరి దగ్గర ఏమైనా దొరుకుతుందేమో అనుకుంటారు. అయితే ఈ వ్యక్తి ఏమనుకుంటున్నారంటే, పుట్టిన మొదలుకొని కుంటివాడిగా జీవిస్తున్న ఇతను వీరి వద్ద ఏమైనా దొరుకునేమో అనుకుంటున్నాడు. హల్లెలూయా. అంతే, కొంతమంది ఆ మనిషి పై రూపాన్ని చూస్తే అనుకుంటా వీళ్ళు మాకు బాగా సహాయం చేస్తారు, లేకపోతే వీళ్ళు నా ఆపదలు ఆదుకుంటారు అనుకుంటారు. కానీ ప్రియ దేవుని బిడ్డలారా, చూడండి ఇక్కడ ఏం జరుగుతుందో. అపొస్తలుల కార్యం 3:5 వచ్చిన చదవండి. వాడు వారి యొద్ద ఏమైనా దొరుకునేమో అని కనిపెట్టుచు. అదిగో ఇతను వీరి యొద్ద ఏమైనా దొరికిద్దేమో అనుకుంటున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, అంటే మనుషులను చూసి పై రూపాన్ని చూసి కొంతమంది వీరు మాకేదో సహాయం చేస్తారు, వీళ్ళు మంచి ధనికులు, వీళ్ళ దగ్గర డబ్బు ఉంది. డబ్బున్నా అందరు ఇవ్వాలని లేదు. ఈరోజు ఎంత కొంతమంది డబ్బులున్నా కొంతమంది ఎప్పుడు కూడా ఏమని చెప్తారు, మా దగ్గర ఈరోజు రూపాయి లేదంటారు, ఈరోజు అసలు ఏం వండుకోలేదంటారు. ఎంత డబ్బులున్న వాళ్ళు కూడా కొన్ని అబద్ధాలు ఏమంటారంటే, అసలు మా దగ్గర ఏమి లేదు, వీళ్ళు ఏమి అడుగుతారనని. కొంతమంది ఎలా ఉంటారు తెలుసా, ముందే రివర్స్గా వీరు ఎక్కడ అడుగుతారోనని, ఇదిగో అసలు మాకు ఈ నెలలో చాలా సమస్యగా ఉంది, నీ దగ్గర ఏమైనా డబ్బులు దొరుకుతాయా, ఎవరి దగ్గర ఇస్తానో కనుక్కో. అంటే ఎక్కడ వీళ్ళు అడుగుతారని రివర్స్గా అడిగేవాడు కొంతమంది ఉంటారు, రకరకాల మనుషులు. అయితే ఇక్కడ గమనించినట్లయితే వీరు చూడండి, వీరేమో దేవాలయ యొద్దకు వచ్చినప్పుడు ఈ పేతురు యోహాను చూస్తే వెంటనే భిక్షగాడు అనుకుంటున్నాడు, వీరి యొద్ద ఏమైనా దొరుకుతుందేమని. అప్పుడు వారు ఒక చక్కని మాట అన్నారు, అయ్యా వెండి బంగారాలు మా యొద్ద లేవు, మాకు కలిగినది ఒకటే, నజరుడైన యేసు క్రీస్తు నామములు లేచి నడు అనగానే వెంటనే వాడు లేచి నడుచుచు గంతులు వేస్తూ దేవుని మహిమపరిచాడు. అవును, వారి దగ్గర ఉంది ఒకటే స్వస్థత, ఏసయ్య నామములో. హల్లెలూయా. వాక్యం వింటున్న ప్రియమైనటువంటి తల్లి ప్రియ చెల్లి ప్రియ తమ్ముడా, ఈరోజు ప్రభు దగ్గరికి వస్తే నీ జీవితంలో అద్భుతాలు జరుగుతాయి. ఆమేన్. హల్లెలూయా. ఎప్పుడైతే ఇక్కడ వీరేమన్నారు, మా యొద్ద వెండి బంగారాలు ఒకటే ఒకటి ఉంది, నజరుడైన యేసు నామముంది లే అనగానే వాడు లేచి నడిచాడు. చీలమండలంలో మొత్తం ఎముకలలో ఆ యొక్క గొప్ప శక్తి బలము వచ్చేసింది. దేవునికి మహిమ కలుగును గాక. వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డారా, కాబట్టి మనుషులు ఎందు లక్ష్యం ఉంచొద్దు. ఆ మనిషి ఏమిస్తాడో, ఆ మనిషి దగ్గర ఏం దొరికిద్దో, ఇప్పుడు నాకు సమస్యలు ఫలానా వాళ్ళ దగ్గరికి వెళ్తే ఇస్తారో, కాదు దేవుని దగ్గరికి రా. దేవుడు ఇవ్వలేదంటే ఏదుంది, అది ఏదైనా ఇస్తాడు. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మరి ఈ టీవీ పరిచర్య కొన్ని సంవత్సరాల నుంచి నేను దీన్ని నడిపిస్తూ ఉన్నా. ఒక్కోసారి అనుకుంటా ఈ పరిచర్య భారంగా ఉందేమో, మరి ఇక నేను బ్రేక్ చేసేద్దాం, ఈ యొక్క ఇంతటి తాపేద్దాం అనుకుంటా. దేవుని సహాయం ఏదో ఒక రూపాయి పంపిస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. మరి టీవీ ప్రోగ్రాములు చేయాలంటే చాలా డబ్బుతో కూడింది ఖర్చు. ఒక్కొక్కసారి అనుకుంటా ఈ నెలలో ఇక వాళ్ళకి చెప్పేస్తాను, ఈ టీవీ ప్రోగ్రాము మానేద్దాం అనుకుంటా. కానీ మరి ఏదో ఒక రూపాయి దేవుడు వెంటనే సహాయం పంపిస్తారు. ఎవరొకరి ద్వారా టీవీ ప్రోగ్రామ్ స్పాన్సర్స్ని దేవుడు ఆ టైంలో లేవనెత్తుతాడు. ఎందుకంటే నువ్వు దేవుని దగ్గర కనిపెట్టు, దేవుని దగ్గర వెతుకు, మనుషుల దగ్గర కాదు. ఇక్కడ చూడండి ఇతను వీళ్ళ దగ్గర లక్ష్యం ఉంచుతున్నాడు, వీళ్ళ మీద వీళ్ళ దగ్గర దొరికిద్దేం. మరి దేవుని దగ్గర మందిరం దగ్గరే కూర్చున్నాడు. నేను దేవుని సన్నిధిలో ప్రార్థించాలా, దేవుని మొరపెట్టాలనుకోకుండా ఆ మందిరం బయట ఉండే ఆయన భిక్షాటం చేస్తూ వీరి వైపు చూస్తున్నారు. దేవాలయంలోకి వెళ్ళాలా, దేవుని స్తుతించాలా, దేవుని గణపరచాలా, దేవుని దగ్గర కన్నీరు విడవాలా అన్న ఆలోచన లేదు. ఎప్పుడైతే వీరు చెప్పి ఇదిగో మా యొద్ద ఒకటే ఉంది నజరడి చేస్తున్నావు లేచి నడు అనగాలి, నడుచుచు గంతులు వేస్తుంది దేవుని స్తుతిస్తూ దేవాలయంలోకి వెళ్ళాడు. చూడండి ఎంత అద్భుతం. అప్పటి వరకు నడవలేని స్థితి, అప్పటి వరకు పరిగెత్తలేని స్థితి, అప్పటి వరకు కూడా ఆయన పుట్టినది మొదలుకొని కుంటివాడిగా ఉన్న ఆయన జీవితాన్ని దేవుడు అద్భుతం చేశాడు. ఒకటే పేతురు యోహాను చెప్పారు, మరి నజరుడైన యేసు నామం మా దగ్గర ఉంది. హల్లెలూయా. ఆ శక్తివంతమైన నామం ఈరోజుని విశ్వాసం ఉంచితే నీ జీవితంలో కూడా దేవుడు ఇలాంటి అద్భుత ఆశ్చర్యకార్యాలు చేస్తాడు. ఆయన దగ్గర మరి స్వస్థత దొరుకుతుంది. ప్రభువుకి మహిమ. ఎందుకంటే వాళ్ళు నిరూపించారు ఆయన దగ్గర స్వస్థత ఉందని. ఏ వ్యాధితో బాధపడుతున్నావు సోదరి సోదరుడా, ప్రభు దగ్గరికి రా, ప్రభు దగ్గర కన్నీరు విడుచు, దేవుడు అద్భుతం నీ జీవితంలో చేస్తాడు. దేవునికి మహిమ. డాక్టర్ చెప్పుండొచ్చు ఇది ఇక నయం కాదు, నీ జీవితంలో ఇక కొన్ని నెలలే డాక్టర్
దేవుడు టైం ఇచ్చి ఉండొచ్చు, కానీ దేవునికి అసాధ్యమైంది లేదు. అది ఏ వ్యాధి అయినా, అది ఎలాంటిదైనా, అసలు కుంటివాడే లేచి నడిచినప్పుడు ప్రైజ్ ద లార్డ్ హల్లెలూయా, నీ జీవితంలో ఎలాంటి భయంకరమైన వ్యాధులైనా దేవుడు స్వస్థపరచగలడు. అది ఎలాంటి క్యాన్సర్ అయినా, టీబీ అయినా, ఇంకా థైరాయిడ్, ఇంకా ఏ వ్యాధులు, కుదరని వ్యాధి అయినా, షుగరు, బీపీలు ఎలాంటి అయినా సరే దేవునికి అసాధ్యమైంది లేదు. ఆయన ముట్టి స్వస్థపరచగలిగిన శక్తిమంతుడు. నువ్వు ఆయన ఎందు విశ్వాసం ఉంచు, ప్రభువుకు మహిమ కలుగునుగాక. కాబట్టి ఆయన దగ్గర విశ్రాంతి దొరుకుతుంది, ఆయన దగ్గర స్వస్థత దొరుకుతుంది. ప్రభు నామానికే మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఎందుకంటే ఎండిపోయిన ఎముకలకు సహా జీవం పోసిన శక్తిమంతుడు మన దేవుడు. ప్రభు నామానికే మహిమ కలుగునుగాక. చూద్దా ఇంకా ఏసయ్య దగ్గర మనకి ఏం దొరుకుతుందో. కీర్తనల గ్రంథం 131 కీర్తన 4 వచనం కూడా చదవండి. జనులు నీ యొద్ద భయభక్తు నిలుపునట్లు నీ యొద్ద క్షమాపణ దొరుకును. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, చక్కని మాట, దేవుని అది రోజు మనకు దొరుకుతుందంటే క్షమాపణ. హల్లెలూయా. నీ జీవితంలో ఇక నన్ను ఎవరు క్షమించలేరు, నేను ఘోర పాపిని అనుకుంటున్నావేమో, ఎంత ఘోర పాపినైనా ఆయన క్షమించే దేవుడు అండి. ఎందుకంటే మరి యోహాను సువార్తలో మనకి 8వ అధ్యాయంలో ఒక పాపాత్ములైన స్త్రీ కనిపిస్తుంటే ఆ ధర్మశాస్త్రం ప్రకారం రాళ్లతో కొట్టి చంపాలని ప్రజలు ఆమెను ఎంబడిస్తూ ఆమెను వెంటాడు రాళ్ళు తీసుకుని ఆమె తరుముతున్న సమయంలో ఆమె పరిగెత్తుకుంటా వచ్చి అక్కడ యేసుప్రభు ఉంటే యేసుప్రభు కాళ్ళ మీద పడి చూడండి. అప్పుడు ప్రభు ఒక మాట, చక్కని మాట అన్నారు. మరి వీళ్ళందరూ కూడా యేసు ప్రభును తప్పుపట్టాలని రకరకాలుగా మాట్లాడుతున్నారు. ఏమంటున్నారు? ఆ 8:3 వచ్చిన నుంచి చదవండి. యోహాను సువార్త శాస్త్రులను పరిసయ్యులను తోడుకుని వచ్చి బోధకుడా ఈ స్త్రీ ప్రైజ్ ద లార్డ్ హల్లెలూయా. చూడండి, ఏదో ఒక తప్పు నేరం మోపాలని ప్రభు అప్పుడు వాళ్ళందరం చూసి అన్నాడు. నిజంగా మీలో ఎవరు ఏ తప్పిదం చేయలేదా, ఏ పాపం చేయలేదా, ఎవరు ఇంతవరకు నేను పాపం చేయలేదనుకున్న వాళ్ళు ఆ మీద రాయి వేసమన్నారు. వాళ్ళలో భయం వేసింది, అమ్మో నేను కూడా పాపినే కదా, నాలో కూడా చాలా దోషాలు ఉన్నాయి కదా, నాలో పాపాలు ఉన్నాయి కదా, ఎవరికి వారి రాయి కింద పడేసి వెళ్ళిపోతున్నా. అప్పుడు ప్రభు అన్నాడు, అమ్మా ఎవరు నీకు శిక్ష విధింపలేదా? లేదు ప్రభు. ఆ ప్రభు అంటున్నారు, నేను కూడా నీకు శిక్ష విధించను, ఇక పాపం చేయొద్దమ్మా. హల్లెలూయా. ఎంత ప్రేమమయ్యడండి, క్షమించుటకు అర్హుడు ఆయన, క్షమించుటకు సిద్ధ మనస్సు కలిగిన దేవుడు. ప్రభు నామానికి మహిమ కలుగునుగాక. మనుషులుగా ఎందుకంటే కొంతమంది ఉంటారు హృదయంలో ఎన్నో రకాలుగా పెట్టుకొని వాళ్ళు క్షమించలేరు, కానీ ప్రభు మాత్రం క్షమించే హృదయం. ఎందుకంటే క్షమించుడి అప్పుడు మీరు క్షమించబడతారు. దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈరోజు ఎలా ఉన్నారంటే భర్త భార్యని క్షమించట్ల, భార్య భర్తను క్షమించట్ల. వాళ్ళు ఏదైనా చిన్న లోపాలుంటే ఆ లోపాలను ఎత్తిపట్టి పదే పదే వాళ్ళని హింస పెడుతూ ఉంటారు. ఎందుకంటే పెళ్లి ప్రమాణాలు మాత్రం ఇంత పొడుగు చదువుతారు. మేలైనా కీడైనా కలిమైనా వ్యాధైనా బాధైనా కష్టమైనా ఏదైనా నేను నీతోనే ఉంటాను, నీతోను కాపురం చేస్తానంట. కష్టం రాగానే అసలు నువ్వు నాకు వద్దు. చూడండి, ప్రమాణం ఏం చేసావు? అది మేలైనా కీడైనా బాధైనా వ్యాధైనా శ్రమ అయినా అన్నిటికీ తగ్గించుకొని నేను నిన్ను ప్రేమిస్తాను, ఇతరులక నీతో కాపురం చేస్తా. మరి నేను అనుకున్నావు చిన్న కష్టం రాగల్లే, చిన్న సమస్య రాగల్లే, ఆ వాటికి క్షమించలేని మనసు, ఇక క్షమించను నాకు అక్కర్లేదు, ఎంత భయంకరమైన చేస్తున్నారు. కానీ ఇక్కడ ప్రభు ఆమెను క్షమించి, అమ్మా ఇక మీద పాపం చేయొద్దు, ఎంత ప్రేమమయ్యండి. ప్రియమైనటువంటి క్రైస్తవ బిడ్డలారా, ఆయన దగ్గర ఈరోజు నీకు క్షమాపణ దొరుకుతుంది. ఎందుకంటే మనుషులుగా ఎవరు ఈ లోకంలో క్షమించడానికి ఇష్టపడరు. కొంతమంది మనిషి కక్ష సాధింపు, ఏ విధంగా కక్ష పెట్టుకొని వాళ్ళని ఏదో విధంగా వాళ్ళని పగ తీర్చుకోవాలనుకుంటారు. ఎందుకంటే వాళ్ళు ఎలాగ నేను రిటర్న్ గిఫ్ట్ ఇస్తాను చూడు, నాకేం చేశాడో తర్వాత అదే విధంగా అతను నేను రిటర్న్ గిఫ్ట్ ఇచ్చి అతను ఎలాగైనా పడగొట్టాలో, ఏ విధంగా నేరారోపణ చేయాలనుకుంటారు. కానీ ఏసయ్య ప్రేమ ఎలాంటిదో తెలుసా? క్షమించే మనస్సు. ప్రభు నామానికి మహిమ కలుగునుగాక. వాక్యం వింటూ నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు నువ్వు నేర్చుకో, నువ్వు కూడా అక్కడ క్షమించలేకపోతున్నావా? ఎందుకంటే దేవుని వాక్యం సెలవిస్తుంది, నీ అర్పణ అర్పించడానికి మరి నువ్వు వెళ్ళేటప్పుడు ముందు సమాధానపడి నీ తోటి సహోదరుతని క్షమించే హృదయం నీకు కావాలి. దేవునికే మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఆయన దగ్గర క్షమాపణ దొరుకుతుంది. ఆయన నేర్పించాడు మనకి క్షమించమన్నారు. పేతురు వచ్చి అడిగినప్పుడు, ప్రభువా నా ఎడల తప్పిదం చేస్తే నేను ఎన్ని మార్లు క్షమించాలంటే 70 మార్లు మటుకు పేతురు అన్నాడు. అంటే నువ్వు క్షమిస్తూనే ఉండు నీ లైఫ్ లాంగ్.
హల్లెలూయా. అదండి ప్రభు యొక్క ప్రేమ. దేవునికి మహిమ కలుగును గాక. మరి ఇంట్లో నీ భార్యనే క్షమించలేకపోతున్నావు, నీ భర్తనే క్షమించలేకపోతున్నావు, మరి నీ జీవితం ఎలాగ దేవుని దగ్గరికి నువ్వు ఎలా వెళతావు? అంటే నీ తోటి సహోదరునే క్షమించలేకపోతున్నావు. ప్రియమైనటువంటి క్రైస్తవ బిడ్డల నేర్చుకోవాలి మనం, క్షమించే మనస్సును మనం ధరించుకోవాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇంకా ఆయన దగ్గర ఏం దొరుకుతున్నాయి నేర్చుకున్నాం. ఆయన దగ్గర క్షమాపణ దొరుకుతుందని. మరి ఇతరులను క్షమిస్తున్నావా? ఒకవేళ క్షమించకపోతే దేవుడు నీకు ఒక సమయం ఇచ్చాడు, క్షమించు. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నువ్వు నేర్చుకోవాలి, వాక్యం వింటమే కాదు, వాక్యం నెమరు వేసుకోవాలి, వాక్యానుసారం నడవాలి. నేను పేరుకే క్రైస్తవుని అంటే కాదు, క్రైస్తవ సోదరుడా. మరి క్రీస్తును ధరించుకుంటూ నీవు పగలు కుట్రలు కుతంత్రాలు మనకు యోసేపును సొంత అన్నదమ్ములు గోతులో పడేసేసి ఆయన చంపాలని ప్రయత్నం చేశారు. మరలా గోతుల నుండి తీసి మిద్యానీలు కమ్మేశారు. వీళ్ళు వెళ్ళి మరి ఐగుప్తుల ఫోతిఫర్ ఇంట్లో తను అమ్మేసి బానిసగా బ్రతుకుతున్న యోసేపు దేవుడు ఆశీర్వదించి హెచ్చించి ఆ దేశంలో ఒక ప్రధానునిగా నియమిస్తే యోసేపు దగ్గరికి వీళ్ళు చివరికి ఒక రోజు రావాల్సి వచ్చింది. అయినా సరే అన్నదమ్ములు చూసిన తర్వాత యోసేపు పగ తీర్చుకోవాలి, ఎలా దుర్మార్గులారా నన్ను ఇలా అమ్మేసి నన్ను చంపాలని ప్రయత్నం చేశారు కదా అనుకోవాలా? ఇప్పటి పరిస్థితి అయితే మనం అలా అనుకుంటాం. సొంత అన్నదమ్ములు కూడా ఈరోజు చిన్న విషయాలు కూడా గొడవలు, ఆస్తి తగాదా ఎంత భయంకరమో తెలిస్తే. కొంతమంది ఎలా ఉన్నారంటే స్థలాల దగ్గర ఇవన్నీ శాశ్వతం అండి. అలాంటి స్థలాల దగ్గర చిన్న గొడవలు, గజం స్థలం దగ్గర కూడా గొడవలు ఆడుకొని కోర్టులకు వెళ్ళిన అన్నదమ్ములు ఎంతోమంది ఉన్నారు. అన్నదమ్ములు అక్కతమ్ముడు పడట్లా చివరికి ఎలా ఉన్నారంటే ఆడు చనిపోయినా నేను వెళ్ళను, లేకపోతే ఆమె చనిపోయినా నేను వెళ్ళను అనే స్థితికి వచ్చారు రక్త సంబంధికులు కూడా. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు క్రీస్తుని నమ్మిన నీవు, క్రీస్తును ధరించుకున్న నీవు, క్షమించే మనస్సు నీలో ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. మరి నువ్వు క్షమించకపోతే ఆ పరలోకం ఎలా స్వతంత్రించుకుంటా? మన వాక్యాలు వింటున్నావు కానీ మరి వాక్యానుసారం మనం నడవాలి కదా. వాక్యానుసారం నడవకపోతే నువ్వు ఆ పరలోక రాజ్యంలో మరి అడుగు పెట్టలేవు అని గుర్తుపెట్టుకో. ప్రభునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు మనతో సూటిగా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. ఇంకా నెక్స్ట్ పాయింట్లోకి వెళదాం. ప్రభునామానికి మహిమ కలుగును గాక. ఇదే కీర్తనాకారుడు మరి 131 కీర్తనలో 7 వచనంలో కూడా ఏమంటున్నాడు చూడండి. ఇశ్రాయేలు యెహోవా మీద ఆశ పెట్టుకొనుము, యెహోవా యొద్ద కృప దొరుకును. ఆమేన్. ఎవరి మీద ఆశ పెట్టుకోవాలా? దేవుని యొద్ద ఆశ పెట్టుకో, ఆయన దగ్గర కృప దొరుకుతుంది. దేవునామానికి మహిమ. హల్లెలూయా. కృప అంటే అర్హత లేని వారికి అర్హత కల్పించడమే కృప, యోగ్యత లేని వారికి యోగ్యత కల్పించడమే కృప. దేవునికి మహిమ. ఎంత కృప! అందుకే ఒకసారి పౌలు గారు అంటారు, అయ్యా నా జీవితంలో ఈ శోధనలు ఈ కష్టాలు ఈ ముళ్ళు ఈ బాధ ఏంటయ్యా ఏంటి ప్రభు అన్నప్పుడు నా కృప నీకు చారు. దేవునికి మహిమ కలుగును గాక. పౌలు జీవితంలో కడుపు జబ్బు అంటాడు ఒకసారి, ఇంకోసారి కంటి జబ్బు. ఆయన ఎంతో బాధపడి ఉంటాడు ఆ జబ్బుతో ఆ వేదనతో. దేవా ఎంతకాలం ఈ కష్టము నాకు, ఈ వ్యాధి ఈ బాధ ఏంటయ్యి అంటే అతనితో దేవుడు మాట్లాడుతున్న 2 కొరింథీ పత్రికలో నా కృప నీకు చాలునన్నాడు. దేవునికి మహిమ. అంటే ఆయన కృప ఉంటే ఇంకా, నీ కృప నాకుంటే ఇంకా నాకేం కావాలయ్యా? హల్లెలూయా. నీ కృపే నాకుంది. ఈరోజు క్రైస్తవ బిడ్డలారా, ఏసయ్య కృప నీతో ఉంటే నీకు స్వస్థత వస్తుంది, ఏసయ్య కృప నీతో ఉంటే నీకు విడుదల వస్తుంది, నీకు ఆరోగ్యం వస్తుంది. కనుక ఈరోజు దేవుని కృప నీకు తోడయుండును గాక. చూడండి 2 కొరింథీ పత్రిక 12 అధ్యాయంలో 7 వచనం చదవండి. నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషము ఉన్నందున నేను అత్యధికంగా వెచ్చిపోకుండా నిమిత్తము ఒక ముళ్ళు నేను అత్యధికంగా వెచ్చిపోకుండా నిమిత్తము సాతాను యొక్క దూతగా ఉంచబడెను, అది నా ఎద్దు నుండి తొలగిపోవాలని దాని విషయమై ముమ్మారు ప్రభుని వేడుకుంటుని అందుకు ఎంత చక్కని మాట, నా కృప నీకు చాలును. అంటే దీని అర్థం ఏంటి? పౌలుతో దేవుడు మాట్లాడుతున్నాడు, ప్రభు దగ్గర అడుగుతున్నాడు, ఏంటయ్యా ఈ వ్యాధి ఏంటి, మరి నేను పరిచయం చేస్తున్నాను, నాకు ఈ బలహీనత తగ్గదా, నాకు శరీరం ఈ ముళ్ళు. కొంతమంది జీవితంలో రకరకాల ముళ్ళు, కొంతమంది ఆ షుగర్ అనే ముళ్ళు, కొంతమంది ఇంకా మరి బీపీ అనే ముళ్ళు, కొంతమందికి థైరాయిడ్ అనే ముళ్ళు. అయ్యో థైరాయిడ్ వచ్చిన వాడు ఎప్పుడు టాబ్లెట్ వేసుకోవాలంటారు, కొంతమందికి ఏమో గ్యాస్ట్రిక్ ప్రాబ్లం,
ఎప్పుడు చూసినా తేన్పులు ఇవన్నీ వస్తాయి, కొంతమంది బ్యాక్ పెయిన్, నడుము నొప్పి, ఇట్లా రకరకాల జబ్బులు వెంటాడుతూ ఉంటాయి. అయితే దేవుని కృప నీతో ఉందంటే ఆ జబ్బు నీలో ఉన్న నీకే హాని జరగదని, ప్రభువుకి మహిమ కలుగును గాక. పౌలుతో అంటే పౌలు ఏమంటున్నాడు, నేను హెచ్చిపోకుండా, నేను ఒకవేళ దేవుడు నాకు ఇదిగో ఈ వరాలు ఇచ్చారు, నేను వాడబడుతున్నాను, నేను మంచిగా వాడబడతానని హెచ్చిపోకుండా నిమిత్తము నాకు దేవుడి ముళ్ళు పెట్టాడులే అనుకుంటున్నాడు. అయితే దేవా మరి ఎలాగా ఈ పరిస్థితిని ఎలా తట్టుకోవాలంటే అసలు నా కృప నీకుంది చాలు అన్నాడు. కిందేమంటున్నాడు, ఇంకా క్రీస్తు శక్తి నిలుచుండి నిమిత్తము నా బలహీనత ఎందే దేవునికి మహిమ. హల్లెలూయా, నా బలహీనత ఎందే నాకు సంతోషాన్ని ఇస్తున్నాడు, నా బలహీనతలోని బలమిస్తున్నాడు, నేను ఎప్పుడు బలహీనుడు అప్పుడే బలవంతుడు నన్ను ఉంచుతున్నాడు అంట. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు నేను బలహీనురాలను, నేను బలహీనుడని అనుకుంటున్నావా సోదరుడా, ప్రభు చెప్తున్నా నీతో నా కృప నీకుంది. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన కృపను బట్టి మనం ఈరోజు కాపాడబడగలిగాం. కరోనా టైంలో ఎంతో మంది మన ముందు కాలగర్భములు కలిసిపోయారు. ఎంత భయంకరం అండి ఆ కరోనా వచ్చిన సమయంలో. అసలు ఆప్తులు కానీ, బంధువులని కానీ, భర్త అని కానీ, భార్య అని కానీ, కొంతమంది జీవితంలో మరి భర్త చనిపోయిన భర్త దగ్గరికి వెళ్ళి ఏడవటానికి కూడా లేదు. ఎంత బాధాకరం, ఆ బాడీని ముట్టుకోవడానికి లేదు. చూడండి ఎంత భయంకరంగా ఆ కరోనాలో ఎంతమంది ప్రాణాలు కోల్పోయారు. కానీ దేవుడిని ఎడల కృపించాడు కదా, దేవుడిని ఎడల ప్రేమను చూపాడు కదా, దేవుడు నిన్ను బ్రతికించాడు కదా, దేవుడు మరి నిన్ను నిలబెట్టాడు కదా, ఇది కృప కదా. నీ బంధువులే, నీ ఆప్తులే, నీ సొంత వాళ్ళు ఎంతోమంది కరోనాలో చనిపోతే దేవుడు నిన్ను నిలబెట్టినందుకు దేవునికి ఎంత కృతజ్ఞత కలిగి ఉండాలి. దేవునికి మహిమ కలుగునుగా. నిజమే కదా దేవా, నన్ను నిలబెట్టేవయ్యా, నన్ను సజీవుడిగా ఉంచేవి, సజీవురాలుగా ఉంచేవని దేవునికి గణపరచాలి. క్రైస్తవ సోదరుడా, క్రైస్తవ సోదరి, మరి ఇంకా ఆయన దగ్గర మనకి ఏం దొరుకుతుందంటే ఆ నెక్స్ట్ పాయింట్లోనే 130 కీర్తనలో 7వ వచనంలో కింద చదవండి. ఆయన వారి విమోచించను, దేవునికి మహిమ కలుగునుగాక. ఆయన యొద్ద దేవునికి మహిమ కలుగునుగాక. ఆయన యొద్ద ఏం దొరుకుతుందంటే సంపూర్ణ విమోచన. దేవునికి మహిమ, హల్లెలూయా, కృప దొరుకుతుంది అన్నాడు ఇక్కడ కింద. విమోచన, నీకు విడుదల, శాపము నుండి, బానిసత్వము నుండి, సమస్య నుండి, ప్రతి వాటి నుంచి దేవునికి ఒక విమోచన ఇస్తున్నాడు. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, కృపించిన దేవుడు నీకు విమోచన కూడా ఇస్తున్నాడు. ఆయన రక్తము వలన ఇప్పుడు మనల్ని విమోచన మనకు దొరుకుతుందని దేవుని వాక్యం చెబుతుంది. మొదటి యోహాను పత్రికలో కూడా ఆయన రక్తం వలన నిన్ను విమోచించాడు. దేవునికి మహిమ. ఆయన రక్తములో కడగబడటం వలన నిన్ను పాప దాసత్వం నుండి కూడా నిన్ను విడిపించాడు. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, ఇంకా ఆయన దగ్గర ఏం దొరుకుతుంది? ప్రభు నామానికి మహిమ కలుగును గాక. చూడండి మరి ఆయన దగ్గర మన జీవితంలో ఏది కావాలని దొరికింది. ప్రభు నామానికి మహిమ. చూద్దాం మొదటి యోహాను పత్రిక 3:22 వచ్చింది చదవండి. ఈరోజు ఆయన దగ్గర పొందలేదంటూ ఏదీ లేదు. మరియు మనం ఆయన ఆజ్ఞలు గైకొనుచు ఆయన దృష్టికి ఇష్టమైన చేయుచున్నాము గనుక మనం ఏది అడిగినను ఆమేన్, హల్లెలూయా. అది ఈరోజు నువ్వు ఆయనకి ఇష్టమైన బిడ్డగా జీవించు, నువ్వేది అడిగినా ఆయన దగ్గర దొరికింది. ఈరోజు భార్య భర్తలు చూడండి, భర్తకు నువ్వు ఇష్టంగా ఉండు, నీకు ఏం కావాలో అవి వచ్చేస్తాయి. చాలామందికి టెక్నిక్ తెలీదు, అది భర్తతో ప్రేమగా ఉండాలి, ప్రేమగా మాట్లాడాలి. ఆయన డ్యూటీ నుండి వస్తారు, వచ్చిన వెంటనే కొంతమంది గొడవలు పెట్టుకునేవాళ్ళు, కొంతమంది ఏం తేకుండా చేతులు ఊపుకుంటూ వచ్చావు, తిట్టేవాళ్ళు కొంతమంది, దూషించేవాళ్ళు పిల్లలు ఉన్నారు కదా. కానీ ఒక ఆయన దేవాలా, ఎప్పుడు చూసినా ఏది తేకుండా వస్తాడు, అది ఏదో ఒక తిట్టులు కొంతమంది. అసలు ఆయన రాగానే ఫస్ట్ ఆ యొక్క మంచిళ్ళు ఇద్దాం, వాళ్ళకి వేడివేడి టీ ఇద్దాం, లేకపోతే భోజనం పెడదాం. ఆయన చూడండి అలా వచ్చినప్పుడు భర్తకి ఏమనిపిస్తుంది, అయ్యో నా భార్య నన్ను ఇంత ప్రేమగా చూసుకుంటుంది, ఆ కష్టంలో బాధలు అన్నిట్లో ఆదుకుంటుంది, అన్ని విషయాలు చూస్తుంది, ఆమె ఇప్పుడు ఆ బర్త్డే వచ్చిందంటే ఆమెకి ఏదో ఒకటి నేను గిఫ్ట్ ఇవ్వాలి. చూడండి ఆ భర్తకు అనుకూలంగా, భర్తకి ఇష్టంగా, భర్తతో ప్రేమగా ఉంటే నీకు కావలసినన్నీ దొరుకుతాయి. అలాగే భార్య అయినా భర్త అయినా ఎవరైనా దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి అలా ఉన్నప్పుడు అలాగే భర్త కూడా భార్యతో ప్రేమగా ఉంటూ ఆమెతో మంచిగా ఆమె కష్టాన్ని బాధను తెలుసుకుని సహకరిస్తూ ఆమెకు అన్ని విషయాలు చేదొడవాదని ఉంటే ఆమెకేమనిపిస్తుంది, ఈరోజు నా భర్తకి చికెన్ పాపం వండి పెట్టాలి, చికెన్ అంటే ఆయనకి ఇష్టం కదా, ఓకే ఆయన చికెన్ తీసుకొచ్చి పెట్టాలి. ఇంకొకవాళ్ళు అనుకుంటారు ఆయన పలావ్ అంటే ఇష్టం కదా, నేను ఎలాగైనా ఈరోజు ఆ పలావ్ వండి పెట్టాలి. ఆ తప్పకుండా ఆమె దగ్గర అన్నీ నీకు దొరుకుతాయి, ఎప్పుడు ఆయనకి ఇష్టంగా ఉన్నప్పుడు.
దేవునికి మహిమ. ఈరోజు క్రైస్తవ బిడ్డలారా, ఏసైకి కూడా మనం ఇష్టంగా జీవిస్తే, ఏసైకి మనం అనుకూలంగా ఉంటే మనకి ఏం కావాలన్నీ దొరుకుతాయి. దేవునికి మహిమ కలుగును గాక. చూద్దాం ఈరోజు మనం ఏమేం చెప్పాము పాయింట్స్ అన్నీ కూడా. ఏసై దగ్గర మనకి ఏం దొరుకుతుంది? ఈరోజు ఆయన ఆజ్ఞని గైకొని, ఆయనను నమ్ముకొని, ఆయన అనుసరిస్తే మొదటిగా ఆయన దగ్గర విశ్రాంతి దొరుకుతుందని నేర్చుకున్నా. దేవునికి ఏ మహిమ కలుగును గాక. రెండో పాయింట్గా చూసినట్లయితే ఆయన దగ్గర మనకి ఏం దొరుకుతుంది? స్వస్థత దొరుకుతుంది. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. ఎందుకంటే ఆ కుంటివాడు లేచి నడిచి గంతులు వేస్తూ దేవుని మహిమపరిచారు. దేవునికే మహిమ కాబట్టి ఆయన దగ్గర స్వస్థత దొరుకుతుంది. మూడవదిగా చూసినట్లయితే ఆయన దగ్గర క్షమాపణ దొరుకుతుంది. ప్రభునామానికి మహిమ కలుగును గాక. ఆయన క్షమించే మనస్సు కలిగిన దేవుడు. నాలుగవది చూసినట్లయితే ఆయన దగ్గర కృప దొరుకుతుంది. దేవునికి మహిమ. ఐదవదిగా ఆయన దగ్గర విమోచన దొరుకుతుంది. దేవునికే మహిమ. మరి ఇంక నెక్స్ట్ పాయింట్లోకి వెళ్ళినట్టయితే ఆయన దగ్గర అన్ని సమస్తము దొరుకుతాయి. ఈరోజు ఆయన దగ్గర పొందుకోలేదంటే ఏది లేదు. నీకు ఆరోగ్యం కావాలా, మరి నీకు ధనము కావాలా, నీకు ఐశ్వర్యము ఏది కావాలా, ఆయన దగ్గర అన్నీ ఉన్నాయి. నా దగ్గర మీకు దొరకాల్సింది ఏంటంటే జీవముంది, మరణముంది, శాపముంది, ఆశీర్వాదం ఉంది అంటున్నాడు. మరి ఏం కావాలో నువ్వే కోరుకో. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. మరి ఆయనకి ఇష్టంగా జీవిస్తావా? ఆయనకు అనుకూలంగా జీవిస్తావా? ఆయనకు అనుకూలంగా, ఆయనకి ఇష్టంగా అంటే నువ్వు మారు మనసు పొందాలి, పాపాలు ఒప్పుకోవాలి, దేవుని బిడ్డగా జీవించాలా, బాప్తిస్తు పొందాలా, దేవుని మందిరానికి నడవాలి. అప్పుడు నువ్వు ఆయనకి ఇష్టంగా జీవించిన వ్యక్తి అవుతావు. దేవునికి మహిమ కలుగును గాక. ఇక ప్రార్థన చేద్దామా? మరి ఇవన్నీ కూడా విన్నావు కదా, వాక్యాన్ని హృదయంలో నెమరవేర్చుకొని వాక్యానుసారంగా జీవిస్తావా? ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడానికి స్తోత్రములు. దయగలి దేవా, జీవముగల దేవా, ఇప్పటి వరకు వర్తమానం విన్న ప్రతి బిడ్డను మీరు దీవించండి నాయన. ఎవరికి ఏ బలహీనత ఉన్న యేసు నామములు వాటి అన్నిటి నుంచి విడిపించమని ప్రార్థన చేస్తున్నానయ్యా. ప్రతి వ్యాధుల నుంచి ముక్తిని చేయండి, స్వస్థపరచండి అయ్యా. నీ యొద్ద ఎన్నో అయా ఆశీర్వాదాలు మీరు దొరుకుతాయని మేము నేర్చుకున్నామయ్యా. వాక్యమైన బిడ్డలందరూ మీరు దీవించి నీ మేలుతో నింపమని, మహిమా ఘనత ప్రభావములు పొందుకోమని, ఈ దినమున వాక్యము అందరి హృదయాలు పలింపు దయచేయమని యేసు నామమును ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ వర్తమానం మీకు మీ కుటుంబాలకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాను. ఇక ఆలస్యం ఎందుకు? మీ సంతోషాన్ని మాకు తెలియపరచండి. నా అడ్రస్ పాస్టర్ చందోలు మోషే, మన్నా ప్రార్థనా మందిరం, లంబాడీపేట, విజయవాడ రాముల వీధి. నా ఫోన్ నెంబర్ 9703467777. ప్రియ దేవుని బిడ్డలారా, మరి దేవుడు మీ జీవితంలో ఈ వర్తమానం ద్వారా మేలును పొందుకున్నాం, మేము ఆశీర్వదించబడ్డా అనుకుంటే తప్పకుండా మీ సంతోషాన్ని మాకు తెలియపరచండి. ఈ ఫోన్ నెంబర్కి కాల్ చేసి మీ ప్రార్థన అవసరం చెప్పొచ్చు. ఎందుకంటే మీకోసం ప్రార్థించడానికి ప్రతిరోజు మా మందిరంలో నేను నా ప్రార్థనా బృందం సిద్ధంగా ఉన్నా. ప్రతిరోజు ప్రార్థిస్తాం. మీకు ఏ సమస్య అయినా సరే మాకు తెలియపరచండి. మీరు ఫోన్ కాల్ ద్వారా తెలియపరచవచ్చు, ఈమెయిల్స్ ద్వారా కూడా తెలియపరచవచ్చు. మరి ఆ ఈమెయిల్ అడ్రస్ కూడా దీంట్లో ఇస్తున్నా, ఆ ఈమెయిల్ కూడా మీరు చేయొచ్చండి. అంత మాత్రమే కాదు, ప్రియ దేవుని బిడ్డలారా, ఈ కార్యక్రమం ఎంతో ప్రయాసంతో విశ్వాసంతో ముందుకు వెళుతున్నా. దేవుడు గనుక నిన్ను ప్రేరేపిస్తే ఈ స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి ఫోన్పే, గూగుల్ పే కూడా ఉంది. ఆ విధంగా కూడా మీరు మీ సహాయ సహకారాలు పంపించవచ్చు. ఈ కార్యక్రమానికి మీ వంతు మీరుగా మీ కానుకలు విరాళాలు పంపించాలంటే పంపించవచ్చు. దేవునికి మహిమ. ఎందుకంటే కొన్ని వేల మంది వర్తమానం వింటారు, దీనికి ఆశీర్వాదం మీకు కూడా దేవుడు ఇస్తాడు. కాబట్టి దేవుని ఆశీర్వాదం మీకు కావాలంటే మీరు కూడా మీ సహాయ సహకారాలు అందించండి. దేవునికి మహిమ. అంత మాత్రమే కాదండి, మా యూట్యూబ్ ఛానల్ ఉంది. మీరు ఇంకా మరిన్ని మా వర్తమానాలు వినాలంటే చందోలు మోషన్ టైప్ చేస్తే మా వర్తమానాలు వస్తాయి. సబ్స్క్రైబ్ చేయండి అండి, లైక్ చేయండి, షేర్ చేయండి అనేక మందికి. ఎందుకంటే షేర్ చేయటం వల్ల చాలామంది వర్తమానాలు వింటారు, అది కూడా మీకు ఒక ఆశీర్వాదం. దేవుడు మిమ్మలను మీ కుటుంబాలను ఆశీర్వదించునుగాక. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మరి తప్పకుండా మరలా మనం కలుసుకుందాం. ఈ మరి వర్తమానాలు వీక్షించండి, దైవ ఆశీర్వాదాలు పొందండి. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను ఆశీర్వదించునుగాక. గాడ్ బ్లెస్ యూ. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్.